రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గురువారం పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. మంజీరా నీటి సరఫరా సరిగా రావడం లేదని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు వాపోయారు. వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ హామీనిచ్చారు. ప్రధాన రహదారి గుండా వేస్తున్న యూజీడీ పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. కాలనీలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఆయన వెంట వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, శ్రీకళ నాయకులు బద్దం కొండలరెడ్డి, డాక్టర్ కొమరయ్య, రమణ, లింగారెడ్డి తదితరులున్నారు.